Dubbakalo Upa Yenikaku, Nagara Moginde, Desa Vaptanga Oka Lok Sabha, Yabhyaru Assembly Stanalaku Upa Yenikala Schedule Praktinchina Isi, November Mudina, Dubbakalo Polling Ravinchinatu Telepende. TRS MLA Solipet Ramalingareddy Hatan Maranonto Kaliyaina Dubbaka Assembly Stananiki, Upayennika, November Mudina Jarganandi, Upayennika Polling Kosam Schedule Praktinchindi Isi. Dubbaka Upayennika Sambandhinchi Gazette Notification, October 9na Vidudula Kanundi. నామినేషన్లకు ఆఖరి గడువు అక్టోబర్ 16 కాగా నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 17గా నిర్ణయించింది ఈసీ. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీహార్ ఎలక్షన్ రిజల్ట్తో పాటే నవంబర్ 10న విడుదల కానున్నాయి. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపింది. ఇప్పటికే నియోజకవర్గంలో కలయ తిరుగుతున్న హరీష్ రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోసారి అక్కడ గులాబీ జెండా ఎగరేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ బీజేపీలు కూడా ఛాలెంజ్గా తీసుకున్నాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ తరఫున ఎవరు బరిలో నిలుస్తారనే విషయం తేలాల్సి ఉంది. వార్ వన్ సైడ్ అని అధికార పార్టీ చెబుతుండగా ఈసారి గెలుపు మాదేనంటున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో స్థానికంగా రాజకీయం మరింత వేడెక్కింది.